బలసమీపలోనికి మనం వచ్చాం. ప్రభు బలలో పాలు పంపులు పొందని ఆశించినటువంటి దేవుని బిడలు విశ్వాసులు యోగ్యముగా బలలో ప్రవేశించడానికి, యోగ్యముగా బలలో పాలు పంపులు పొందడానికి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనలను పరీక్షింపచేసి యోగ్యముగా నమ్మకముగా ప్రభు బలలో పాలు పంపులు పొందుటకు ప్రభు మనల్ని ఆయత్తపరచునుగాక, ప్రభు మనలను నడిపించునుగాక. దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి, దేవుని వాక్యం యొక్క సంపర్కంలోనికి మనకు వచ్చిన ప్రతి సమయ సందర్భాల్లో మూడు పీలు నేను మీకు పరిచయం చేశాను. యు షుడ్ రిమెంబర్ త్రీ ఇంగ్లీష్ లెటర్స్ పి. వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ద లార్డ్స్ టేబుల్ అండ్ వెన్ ఎవర్ యూ మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వెన్ ఎవర్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరమునకు వచ్చిన ప్రతి సందర్భంలో, దేవుని బల్ల చుట్టూ చేరిన ప్రతి సమయంలో, మరి ప్రభు విడలుగా దేవుని వాక్యము వినేటువంటి ప్రతి సందర్భంలో మూడు పీలు గుర్తుపెట్టుకోవాలి. ఆ మూడు పీలు మనకు చిన్న సెమీ వర్తమానం అయిపోతుంది. ఏమిటి అంటే, మొట్టమొదటి పీ గుర్తుంది ఎవరికైనా? పీ ఇండికేట్స్ ప్రయర్. పీ అనబడిన మొట్టమొదటి అక్షరం మనం గుర్తుపెట్టుకునవలసింది ప్రార్థన. దేనికి ప్రార్థన అంటే, ప్రభువా ప్రభుదినం వచ్చింది, నీ ఇంటికి వెళ్తున్నా, ప్రభు వలలో నేను పాలు పంపులు పొందాలి, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, దేవుని సన్నిధికి నేను చేరాలి అన్నటువంటి ఈ పీ అనే అక్షరం నిన్నటి నుంచే ప్రారంభం కావాల. శనివారం నుండే, రేపు ప్రత్యేకమైన కూడిక, రేపు వివాహం, రేపు బల్ల, రేపు యూత్ మీటింగ్, లేక రేపు పలాని సందర్భం, పలాని కూడిక, అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది గనక, ప్రభా పి అనే అక్షరం నేను ప్రార్థించాలని నాకు బోధిస్తుంది. ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థించడం దేని కొరకు? వాట్ ఫర్ వి ప్రే? దేవుని వాక్యం యొక్క సముఖంలోనికి, దేవుని బల్ల సందర్భంలోనికి మనం వచ్చేటప్పుడు ప్రార్థించాలి. మంచిదే, వాస్తవమే. అయితే దేని కొరకు ప్రార్థించాలి అంటే, దేని కొరకు? దేవుని దాసుడు ఎవరైతే ఫుల్పీట్ మీద దైవ సేవకుడు కానీ, పరిచారకులు కానీ, సంఘ పెద్దలు కానీ, లేక దేవుని ఆత్మచేత అభిషేకించబడిన ఎవరైనా కూడా, వారు వాక్యము చెబుతూ ఉండగా, ప్రభా నీ వాక్యమును సరాసరి పరలోక సింహాసనముండి నా కొరకు మా కొరకు ఏమాత్రం మనుషుని యొక్క బుద్ధి జ్ఞానం అనుభవాల నుండి కాక, కేవలం నీ ద్వారా అభిషేకించబడి పరలోకపు సింహాసనము నుంచి నీవు మీ దాసుని, మీ సేవకుని అభిషేకించి పక్షపాతము లేని, లేక ఒకరిని టార్గెట్ చేయని ఒక అద్భుతమైనటువంటి కలుషితము లేని, కల్పితము లేని ఒక చక్కని నీ మాటే వింటున్నట్లుగా సహాయము చేయము తండ్రి. అలాగూ నిలబడబోయే నీ దాసుని అభిషేకించము అని ప్రార్థన చేయాల. వాక్యము కొరకు ప్రార్థించిన అవసరం లే. మంచి వాక్యము దయచేయి ప్రభా, నన్ను కరగదీసే, నన్ను అరగదీసే, నన్ను తరగదీసే వాక్యము తీసుకొని రమ్ము ప్రభా. యు నీడ్ నాట్ ప్రే ఫర్ ద వర్డ్, బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. నీవేదో ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని వాక్యము శక్తివంతంగా మారిపోతుందని, లేకపోతే నీవు ప్రార్థన చేయకపోతే అది శక్తి తగ్గిపోతుందని అన్నటువంటిది లేదు. దేవుని వాక్యం, ద సీడ్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. దేవుని వాక్యము ప్రతి నిత్యము, ప్రతి నిమిషం అది శక్తివంతమైనది. దాని కొరకు నీవు ప్రార్థన చేయన అవసరం లే. దానిని విత్తేవాడు, దానిని వెదజల్లేవాడు ఆ వ్యవసాయకుడు, ఆ పరిచారకుడు, ఆ సేవకుడు. ప్రభు శక్తివంతమైన నీ వాక్యమును శక్తివంతముగా విత్తుటకు నీ ద్వారా నడిపింపబడినటువంటి ఆత్మాభిషేకము దయచేయము అని సేవకుని కొరకు, వాక్యము చెప్పేవారి కొరకు ప్రార్థించాలా గరి, దేవుని వాక్యము కొరకు నీవు ప్రార్థించాల్సిన అవసరం లే. ఎందుకనగా దేవుని వాక్యము నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా దాని శక్తిని అది ఎప్పుడు కూడా చెప్పరే కోల్పోదు.
రెండవ పి మనము ప్రార్థించవలసినటువంటి రెండవ పి ఏంటంటే ప్రిపరేషన్ అన్నమాట మనకు బోధిస్తుంది. సెకండ్ పి స్టాండ్స్ ఫర్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఫర్ వాట్? ఇంతకుముందు చెప్పినటువంటి దేవుని వాక్యం పవర్ఫుల్ అన్నాం, శక్తివంతమైనది అన్నాం. శక్తివంతమైనది గనుక దేవుని వాక్యం అది రెండంచులు కలిగిన ఖడ్గంలాగా పనిచేస్తుంది. ఒకసారి అద్దంలాగా ముందు పెట్టి నా లోపల ఉండబడిన కుళ్ళు కుట్రను నాకు చూపెడుతోంది. అటు ఇటు కోసేటువంటి ఖడ్గం లాంటిది సుత్తిలాగా నా హృదయాన్ని పగలగొడుతుంది. అలాగూ అగ్నిలాగా నా హృదయాన్ని తగలబెడుతోంది. గనుక దేవుని వాక్యము తగలబెట్టినా, దేవుని వాక్యము సుత్తిలాగా నన్ను కొట్టినా, దేవుని వాక్యము అద్దములాగా నా రోత హృదయాన్ని నాకు చూపెట్టినా, దేవుని వాక్యము ఖడ్గంలాగా అటు ఇటు కింద పైన నన్ను కోసివేసినా, నేను దానిని ప్రతి హెచ్చరిక, ప్రతి అడ్మానిషింగ్, ప్రతి మరి గద్దింపు, దేవుని వాక్యము ఎలా పనిచేసినా నేను దానిని స్వీకరించుటకు నా హృదయమును. ఎక్కడున్నారండి మీరు? సిద్ధ అట్లా చెప్పాలి, మరి సిద్ధపరచు. ఎవరోస్తులు ముందున్న వాళ్ళు గట్టిగా చెప్పాల, అరుచి చెప్పాల, నా హృదయమును సిద్ధపరచు. సో ఫస్ట్ పి వి షుడ్ ప్రే ఫర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. సెకండ్ పి అవర్ హార్ట్ షుడ్ బి ప్రిపేర్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెదర్ ఇట్ ఈస్ రిబ్యూక్, వెదర్ ఇట్ ఈస్ అడ్మానిషింగ్, వెదర్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. అది ఎలాగున్నా కూడా అది నన్ను తగలబెట్టినా, కొట్టినా, గుద్దినా, హెచ్చరించినా, మరి నన్ను కఠినంగా నాతో వ్యవహరించిన, నా మురికిని చూపించిన, ప్రభా ఇదిగో నా హృదయమును నేను శుద్ధ మరి సిద్ధపరచుకొని ఉన్నాను అని చెప్పగలగాల. అవర్ హార్ట్ షుడ్ బి ప్రిపేర్డ్, సిద్ధపరచబడిన హృదయములు. అండ్ దెన్ థర్డ్ పి డినోట్స్ ప్లానింగ్, ప్రణాళిక. ప్లానింగ్ ఏంటి? ప్లానింగ్ అంటే ప్రభా నేను ప్రార్థన చేశాను, పరిచారకులు దైవ సేవకుని కొరకు దేవుని వాక్యం సరిగా విత్తాలి, శక్తివంతమైన వాక్యం సరిగా నాటబడాలి, విత్తబడాలి. రెండవది ప్రభా నా హృదయాన్ని నేను సిద్ధపరచుకున్నాను, ఐఎమ్ రెడీ టు రిసీవ్ వాట్ ఎవర్ ద వర్డ్ యూ గివ్ మీ, వెదర్ ఇట్ ఈస్ ఫర్ రిబ్యూకింగ్, ఫర్ అడ్మానిషింగ్, నేను సిద్ధంగా ఉన్నాను. మూడవది ఐ షుడ్ హ్యావ్ ఎ ప్లానింగ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ వెల్ ఇన్ అడ్వాన్స్, లేక రేపటి దినము కొరకు, లేక దేవుని వాక్యము వినుటకు నేను సిద్ధపరచబడుతూ ఉండగా, లేక దేవుని వాక్యం యొక్క సంపర్కంలోనికి నేను వెళ్ళడానికి నేను దేవుని బిడ్డగా ప్రార్థించిన వానిగా, లేక నేను సిద్ధపరచబడిన హృదయం కలిగిన వానిగా నేను ప్రణాళిక కలిగి ఉండాలా. టుమారో ఇస్ ద డే ఆఫ్ ద లార్డ్, రేపు ప్రభు దినం, రేపు ఆదివారం. గనక నేను నా ప్రణాళిక ఎలా ఉండాలి అంటే పెళ్లికి వెళ్ళడానికి ఒక నెల రోజుల ముందు ఎలా ప్రణాళిక వేసుకుంటావో, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందుగానే ఎలా సిద్ధపరచబడతావో, మరి ప్రయాణానికి వెళ్ళడానికి ముందుగాను ఏవేవి సిద్ధపరచుకుంటావో, ప్రణాళిక కలిగి ఉంటావో, పరీక్షకు వెళ్ళడానికి ఎలాగో ప్రణాళిక కలిగి ఉంటావో, దేవుని వాక్యము వినే ప్రతి సందర్భంలోనికి, దేవుని ఇంటికి వచ్చే ప్రతి సందర్భంలో నీకు ఒక ప్రణాళిక, నీకు ఒక ప్లానింగ్ ఉండాలా. ఎవరైనా నిన్న సాయంకాలము నుండి, నిన్న రాత్రి నుండి ఈరోజు దేవుని మందిరం, దేవుని వాక్యం, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని నిజంగా వాస్తవికంగా నేను ప్రణాళిక వేసుకున్నాను అనబడిన వారు చేయెత్తండి ఒకసారి. వాస్తవంగా వెరీ ఫ్యూ, మేబీ 25 చేతులు ఎత్తన వారి గురించి దేవుడు సంతోషిస్తున్నాడు, ఎందుకంటే మీరు వాస్తవం చెప్పారు కనుక. మనలో చాలామందికి దేవుని ఇల్లు, దేవుని సన్నిధి, రేపు దేవుని మందిరం, రేపంతా నేను దేవుని సన్నిధిలో ఉండాలి, బేస్తవారం, గురువారం మరి బైబిల్ పఠనము, మంగళవారం ప్రార్థన కూడిక అన్న వీటికి దేవుని విడగా శక్తివంతమైన నా హృదయమును మార్చివేసే, నా హృదయమును మరి నిలబెట్టి నా కుటుంబము, నా పిల్లలను, నా భవిష్యత్తును కాపాడేటువంటి, మరి నా భవిష్యత్తును మార్చివేయునటువంటి దేవుని వాక్యము కొరకు, ఆ వాక్యము
అర్థవంతంగా ప్రభు ద్వారా అభిషేకించబడి బోధించుటకు ప్రార్థించిన నేను నా హృదయమును సిద్ధపరచుకొని నేను ఆ దినము కొరకై ముందుగానే ప్రణాళిక వేసుకున్నాను. రేపు ఉదయకాలము ట్యాప్స్లో నీళ్లు వస్తాయో రావో నీళ్లు నింపి పెట్టుకున్నాం. రేపు బట్టలు మురికి మురికిగా వేసుకొని ముడతలు ముడతలుగా వేసుకొని రాకుండా నీట్గా దాన్ని ఐరనింగ్ చేసుకోవడానికి రేపు పవర్ ఉంటుందో ఉండదో ఈ రాత్రి నేను చక్కగా ఐరనింగ్ చేసి పెట్టుకున్నాం. రేపు ఉదయకాలము మరి కాయగూరలకు లేక మటనకు చేపలకు వెళితే చాలా రద్దీగా ఉంటుందేమో, లేట్ అవుతుందేమో, మరి రేపు ప్రభు దినం కొరకు మరి ధాన్యాలు ఆహారం అన్నా తిందాం, లేకపోతే రాత్రే వెళ్ళి అవసరమైనటువంటి నాన్ వెజిటేరియన్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో భద్రం పడుచుకుందాం లేక వండుకొని పెట్టుకుందాం, అది ప్రణాళిక. దట్ షుడ్ బి ద ప్లానింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఐ హోప్ రాబోయే దినాల కొరకై దేవుని బిడ్డలముగా మనము దేవుని సేవకుల కొరకై ప్రార్థన, ప్రేయర్, ప్రిపరేషన్ అండ్ వాట్ ప్లానింగ్ కొరకే సిద్ధపరచబడదాం. ప్రభు అలాగే మనం సిద్ధపరచడం కాక దేవుని వాక్యములోనికి ప్రభు బలలోనికి వెళ్ళడానికి ముందు కొద్ది ఉండబడిన కొద్ది నిమిషాల్లో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ గలేషియన్ చాప్టర్ 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనములు మార్చి మార్చి చదువుకుందాం. గలేషియన్ చాప్టర్ 3, రీడింగ్ వర్సెస్ ఫ్రమ్ 1-4 రెస్పాన్సిబిలీ. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నులెదుట ప్రదర్శింపబడిన కదా. మీరెంత అవివేకులైతేనే మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. నమ్మకమైన తండ్రి, మా హృదయములను సిద్ధపరచుకుంటూ ఉన్నాం. మా హృదయములను మేము సరిచేసుకుంటాం. వీఆర్ రెడీ టు హియర్ వాట్ ఎవర్ ద వర్డ్ యూ బ్రింగ్ దిస్ మార్నింగ్ టైమ్ అలాడ్. నీ వాక్యం ఎటువంటిదైనా మా హృదయములు స్వీకరించడానికి మా హృదయములను మేము సిద్ధపరచుకుంటూ మీ బలలో పాలు పంపులు పొందుటకు మేము సిద్ధంగా ఉన్నాం. నీవు మాతో మాట్లాడము, మీ సేవకుని ఆత్మచేత అభిషేకించుము. క్రీస్తు యేసు వారి శ్రేష్ఠమైన నామం పేరిట అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. చాలా కఠినమైన సంబోధన. పౌలు గలతీయ విశ్వాసులను ఉద్దేశించి వ్రాస్తున్నారు. ఒకవేళ ఈ ఉదయకాలం మనకు కూడా మింగుడు పడని కఠినమైన మాట పౌలే గనుక ఒకవేళ ఈ ఉదయకాలం సియోనులో ఉండి ఈ మాట అంటే బయటికి ఏమనకపోయినా హృదయంలో ఏదో ఒక సనుగు గొనుగు ఏమిటి అంటే, ఓ అవివేకులైన సియోను విశ్వాసులారా. కొంచెం కష్టంగా అనిపిస్తుంది హృదయంలో. ఓ ఫులిష్ బిలీవర్స్ ఎట్ జియోన్, గలతీయులో ఉండబడిన అవివేకులైన విశ్వాసులారా. 3వ వచనం వచ్చేసరికి ఆ సంబోధన కొంచెం కఠినంగా మారిపోతుంది, ఇంకొంచెం తీవ్ర రూపంగా మారుతోంది. మరి వారు తట్టుకోగలిగారో లేక ఎలా స్పందించారో. ఏమిటి ఆ మాట అంటే 3వ వచనంలో, మీరు అవివేకులైతే అయ్యారు కానీ, అదే కాదండి, మీరు అర్థం చేసుకోవడం లేదేంటి. 3వ వచనంలో వచ్చేసరికి కొంచెం తీవ్ర రూపము దాల్చింది సంబోధన అన్నాను. 1వ వచనంలో
మీరు అవివేకులైతే అవివేకులు అయ్యారు కానీ, అయ్యో మీకు అర్థం కాల వాక్యం, మీరు అవివేకులైతే అయ్యారు కానీ చెప్పండి అమ్మా మీరన్నా, మీకు కూడా అర్థం కాల. అదే దేవుని వాక్యాన్ని చదువుతూ చదువుతూ నెమరు వేసుకుంటూ చదవాల. పుస్తకము చదివినట్టు చదివితే చరిత్ర అర్థమవుతుంది అంతే. పేపర్ చదివితే ఏమొస్తుందో న్యూస్ అర్థమవుతాయి. భూకంపం వస్తుందట లేక రాజకీయ పరిణామాలు ఇలా ఇలా ఉన్నాయి అని ఎట్లా అర్థమవుతుందో అలా చరిత్ర అర్థమవుతుంది. దేవుని వాక్యం అలా చదవకూడదు. దేవుని వాక్యం ఎలా చదవాలంటే నీకు ప్రశ్న వేస్తే వెంటనే ఒక్క నిమిషంలో అటు ఇటు తిప్పి మనసు అటు ఇటు పరిగెత్త చూపి దాన్ని పట్టుకోవాలి. దట్ షుడ్ బి ద స్పిరిట్. గనక మీరు అవివేకులైతే అయ్యారు కానీ ఎంత అవివేకమా మరి, ఇటువంటి అవివేకమా? అవివేకం అందరికీ ఉంటుంది, తెలివి తక్కువతనం అందరికి ఉంటుంది, నష్టపోయే స్వభావం అందరికి ఉంటుంది. మరి ఎంత అవివేకమా అని అంటున్నాడు, నేను కాదు పౌలు. మరి ఎంత అవివేకమా? ఏంటో అవివేకము చెప్పొచ్చు కదా, మాటను అలా ఇలా తిప్పి తిప్పి చెప్పకపోతే పౌలు గారు ఏంటి మా ఎంత అవివేకం అని గలతీ విశ్వాసులు అడిగారేమో. చెబుతున్నాడు పౌలు ఏంటంటే, మొదట మీరు ఆత్మానుసారముగా ప్రారంభించారు, ఇప్పుడు మీరు శరీరానుసారముగా పరిపూర్ణుడు. పరిపూర్ణులు అంటే నిండా మునిగిపోయారు అని అర్థం. పరిపూర్ణము అంటే నిండా మునిగిపోయారు, ఇంకా ఖాళీ లేదు. ఇక ఏమైనా మంచిది దానిలో పోద్దాము అంటే, ఇక ఏదైనా శ్రేష్టమైనది ఆత్మానుసారమైనది దానిలో పోద్దాము అంటే ఖాళీ ఉంటేగా. ఖాళీ లేదు, నింపబడ్డది దేనితో? శరీరానుసారమైనటువంటి కార్యకలాపాలతో హృదయం నింపబడ్డది. మొదట ఆలాగున లేదు, మొదట ఆత్మానుసారమైనటువంటి కార్యములే ఉన్నవి. ఆత్మానుసారమైన ప్రకంపనలు, ఆత్మానుసారమైన ఉద్దేశములు, ఆత్మానుసారమైన విధేయత, ఆత్మానుసారమైన భయం, ఆత్మానుసారమైన నడిపింపు, ఆత్మానుసారమైనటువంటి గద్దింపులు, ఆత్మానుసారమైన ప్రేమ, ఆత్మానుసారమైన సమర్పణ, అన్నీ ఆత్మానుసారమైనవే ఉన్నవి. అయితే ఇప్పుడు శరీరానుసారమైనవన్నీ కూడా పోనీ, కొన్ని ఉన్నవేమో ఖాళీగా ఉన్న స్థలములో కొన్నిటిని నింపవచ్చు అని అనుకుంటే నింపడానికి ఎక్కడా ఖాళీ లేదు. శరీరములో పరిపూర్ణులైపోయారు దేవుని బిడ్డలు. ఇక ఏదైనా నింపబడాలి అంటే కొంత ఖాళీ కావాల. శరీరానుసారమైనవి కొంత ఖాళీ కావాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే, దావీదు యొక్క గిన్నె ఖాళీగా ఉన్నప్పుడే నింపుదల కలిగినటువంటి కార్యక్రమం మనం చూస్తాం. అవివేకులైన గలతీయులారా, మీరు మొదట ఆత్మానుసారముగా ప్రారంభించారు, అయితే ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులయ్యారు. ప్రేమన సియోను విశ్వాసులరా, దేవుని బిడ్డలారా, రేపు ప్రభు న్యాయసింహాసనము ముందు మనము నిలబడినప్పుడు ప్రభు మనలను అడగబోయే విషయము, నీవు మొదట ఎలా ఉన్నావో అని అడగడు. నీవు 1950వ సంవత్సరము, 55వ సంవత్సరము, 80వ సంవత్సరము, 85వ సంవత్సరము, మరి 90వ సంవత్సరము, 95వ సంవత్సరము, 2005లో నీవు ఎట్లా ఉన్నావో ప్రభు అడగడు. ఈరోజు చాలామంది అబ్బా ఆ రోజులండి, ఏమి రోజులు ఆ రోజులు, ఆ సేవ ఆ పరిచర్య అని అనుకుంటాం, మంచిదే. అయితే ప్రభు అది అడగడు. ఎందుకు అడగడు అంటే,
నీవు మొదట ఆత్మానుసారంగా ఎలా కష్టపడ్డావో అది ప్రభువుకు తెలుసు గనక తెలిసినవి మళ్ళా అడిగి తెలుసుకునే అవసరం ఆయనకు లేదు. ప్రభువునందు ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని చెప్పిన ప్రభు, నీవు 2001వ సంవత్సరం 5వ సంవత్సరం నీవెలా ప్రయాసపడ్డావో నీకు ఆయన దాచిపెట్టినటువంటి విలువైనటువంటి బహుమానము వ్యర్థం కాదు అని చెప్పిన దేవుడు, అది నీకున్నది అని ఎరిగిన దేవుడు నిన్ను తిరిగి అడగవలసిన అవసరం ఆయనకు లేదు. ఆయన అడగవలసిన అవసరం ఏమిటి ఆయనకంటే, ఇప్పుడు నీవెట్లా ఉన్నావు, ఈ క్షణం, ఈ మూమెంట్, ఈ స్థలంలో కూర్చున్నప్పుడు నీ ఆలోచన విధానం, నీ యొక్క ప్రతి ప్రకంపనలు, నీ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన జీవిత విధానం, నీవు బయట వెలపట ఇంట్లో నీ ఈ రోజు యొక్క ఈ పరిస్థితి గురించి ప్రభు అది మాత్రం తప్పక అడుగుతాడు. ఇప్పుడు మొదట ఆత్మానుసారముగా ప్రారంభించిన మీరు ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఇప్పుడు ఈ వర్తమానము ముగించేంత వరకు ఇప్పుడు వాట్ ఈస్ యువర్ కరెంట్ స్టేటస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఇప్పుడు ఏమిటి? నీ వాక్య ధ్యానం, నీ ప్రార్థనా జీవితం, నీ సమర్పణ జీవితం, నీ యొక్క ఆధ్యాత్మిక విధి విధానాలు, నీ యొక్క ఆశ, దేవుని యందలి నీ భయం, నీ సమర్పణ ఇప్పుడు ఎలా ఉన్నది అన్న విషయాన్ని గమనించబద్దులమై ఉంటున్నాం. ఉదయకాలం యోనాతాను గురించి మనం మాట్లాడుకున్నాం. యోనాతాను యొక్క ఆత్మానుసారమైన ప్రారంభం మనము పట్టుకొని కొంచెము ఆలా ఆలా ముందుకు వెళితే, యోనాతాను యొక్క కార్యాంతం కూడా మనకు అర్థమవుతుంది. యోనాతాను యొక్క ఆత్మానుసారమైన ప్రారంభం ఉదయ కాలం చూసాం. ఏంటి ఆయన ఆత్మానుసారమైన ప్రారంభం? సిలువ వైపు ఆకర్షించబడ్డ నీవు నేను సిలువ వైపు ఆకర్షించబడినట్లు దావీదు వైపు గొల్యాతు యొక్క యుద్ధ భూమిలో దావీదు ప్రదర్శించినటువంటి ఆ పోరు, ఆ ధైర్యం, ఆ సాహసం, ప్రాణానికి సహితం ఆయన వెనుకడక శత్రువు మీద దూసుకుని వెళ్ళి ఇశ్రాయేలుకు విజయము కలుగ చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి దావీదు యొక్క పనితీరు, శత్రువు మీద గెలుపొందినటువంటి ఆ విజయము ద్వారా ఆకర్షితుడయ్యాడు యోనాతాను. ఇది యోనాతాను యొక్క అసలు సిసలైన ప్రారంభం. నీ నా ప్రారంభము కూడా అదే. యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో శత్రువుతో పోరాడి వాని తలను చితకదొక్కి నీకు నాకు విజయము కలుగ చేసి నరకం నుండి తప్పించి నీ కొరకు సోలిపోయి నీ కొరకు ప్రాణం అప్పగించిన ఆ క్రీస్తు ప్రభు వైపు నీవు నేను చూడగా ఆయన నన్ను నిన్ను ఆకర్షించి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. నీవు మమ్మను ఆకర్షించుము, మేము నీ యొద్దకు. అది మన ఆత్మానుసారమైన ప్రారంభం. యోనాతాను ఆత్మానుసారమైన ప్రారంభము కూడా అదే. ఆయన యొక్క కార్యాంతం, ఆయన యొక్క చివరి దశ ఆత్మానుసారంగానే ప్రారంభించబడ్డదా అని అంటే మనము భుజములు తడువుకోవాల్సి వస్తుంది, తలగీరుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాక యోనాతాను యొక్క ఆత్మానుసారమైన ప్రారంభం చివరికి వచ్చేసరికి దావీదు హృదయముతో యోనాతాను హృదయము కలిసిపోయింది. అయితే చివరికి వచ్చేసరికి దావీదు ఆ యొక్క వనములో నిలిచెను, యోనాతాను నీకు ఏం కాదు, వనములో ఉండు, నేను నీకు తోడుంటాలే, నీకు ఏమి కాదు, ఎవరేమి చెయ్యరు, నీవు ఇక్కడే ఉండు, నేను ఇంటికి పోతా. చదువుదామా 20 మొదటి సమయాలు గ్రంథం
మొదటి సమయలు 20 అధ్యాయం, మొదటి సమయలు 18వ అధ్యాయం, ఒక నిమిషం, మొదటి సమయలు 21వ అధ్యాయం అనుకుంటాను, చివరి వచనములో ఆ మాట ఉంటుంది. ఇరవై మూడవ అధ్యాయం మొదటి సమయలు 17వ వచనం, పదహారు నుంచి చదువుదామా, 15 నుంచి, తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరని తెలుసుకొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనములో దిగను. అప్పుడు సౌలు కుమారుడైన యోనతను లేచి వనములో నుండి దావీదును దగ్గరకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు వగదు, నేను నీకు సహకారిన వదును, ఇది నా తండ్రి అయిన సౌలుడుకు తెలుసున్నదని అతను చెప్పి దేవుని బట్టి అతని బలపరచను. వీరిద్దరూ యెహోవా సన్నిధి నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. యోనాతాను కూడా వనములో నిలిచి ఉండకూడదా? దావీదు యొక్క ఒంటరితనములో నేనున్నాను అని చెప్పి ఉండకూడదా? దావీదుతోనే నా చావైనా నా బ్రతుకైనా అని చెప్పి ఉండకూడదా? దావీదు కొరకు ప్రాణం సహితం అప్పగించడానికి తీర్మానము చేసుకుని ఉండకూడదా? ఇంటి దగ్గర భద్రత, ఇంటిలో క్షేమం, ఇంటిలో మంచి ఆహారం, ఇంటిలో మంచి పడక, నిద్ర, దావీదు దగ్గర అవి ఏమీ లేవు. ఏమీ లేని దావీదు దగ్గర అన్నీ తానై దావీదుతో కలిసి ఉండకూడదా? ఇంటికి వెళ్ళాడేమిటి? అక్కడ నుండి ఇంటికి వెళ్ళిన యోనాతాను 2వ సమయలు 2వ అధ్యాయంలో కనబడుతున్నాడు. ఎలాంటి పరిస్థితిలో కనబడుతున్నాడు అంటే 2వ సమయలు 2వ అధ్యాయము 25వ వచనం, యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు, నీ ఉన్నత స్థలములలో యోనాతాను. 2వ సమయలు 1వ అధ్యాయం 25వ వచనం, నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను. ఓ నా సహోదరుడు యోనాతాను, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటువి, నీ నిమిత్తం నేను బహుశోకము నొందుచున్నాను. ఇది యోనాతాను యొక్క కార్యాంతం. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. కార్యాంతం మేలుగా ఉండాలంటే కార్యారంభం ఎలా ఉన్నా సరిపోతుంది అని కాదు. ఏ గుడ్ బిగినింగ్ విల్ టేక్ యూ ఫర్ ఎ గుడ్ ఎండింగ్. నీ కార్యారంభం కూడా బాగుగా ఉండాలి, కార్య అంతము కూడా బాగుగానే ఉండునట్లు చూచుకోవాలి. మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారములో సంపూర్ణులగుదురా. అవివేకులు అని అనకపోతే ఏమంటాను మరి? మీరు ఎంత అవివేకులైతిరా అనకుండా మరి ఇంకేమనమంటారు? శ్రేష్టమైన వాటితో ప్రారంభించారు, మేలైన దర్శనంతో ప్రారంభించారు, మేలైన క్రమంతో ప్రారంభించారు, ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక పునాదితో ప్రారంభించారు, మంచి వనరులతో ప్రారంభించారు. దేవుని వాక్యం యొక్క లోతులు గనిలో వెతుక్కున్నట్లు వెతుక్కుంటూ దేవుని వాక్యములో నిలబడ్డారు, అలాగూ పెంచబడ్డారు, అలాగూ స్థిరపరచబడ్డారు. అయితే ఇప్పటి సంగతి ఏమిటి? ఈ ఉదయకాలం ప్రభు వలలో ప్రవేశించడానికి ముందు ప్రభువు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న, ఎలాంటి విధేయత, ఎలాంటి భక్తి, ఎలాంటి భయము,
ఎలాంటి నమ్మకత్వం, ఎలాంటి కుటుంబ బలిపీఠం, ఎలాగూ ఒకరినొకరు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకునేటువంటి అనుభూతులు. ఈరోజు ఎంతమంది ఎంతమందితో ప్రైజ్ ద లార్డ్ చెబుతున్నారో నాకు తెలియదు. ఎంతమంది ప్రైజ్ ద లార్డ్ చెబుతుంటే ముఖాలు దిప్పుకుంటూ వెళుతున్నారో ఐ డోంట్ నో. ఎంతమంది యవనస్తులు పెద్దవారు కనబడినప్పుడు వారికి వందనాలు చేస్తున్నారు ఐ డోంట్ నో. వెదర్ యు లైక్ దెమ్ ఆర్ నాట్ లైక్ దెమ్, వారు నీకు ఇష్టలైనా ఇష్టలు కాకపోయినా యువర్ వెరీ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ సెల్యూట్ దెమ్. నీవు వారిని గణపరచాల. తల్లిదండ్రులు నిన్ను ఎంత కఠినంగా పెట్టినా, నిన్ను కఠినంగా చూచినా వారికి ఇవ్వవలసిన ఘనత నీవు ఇవ్వవలసిందే. వయసులో ఎదిగిన వారు, పెద్దలు ఆత్మీయతలో ఎదిగిన వారు, చిన్నలైనా వారు ప్రభు బిడ్డలైనప్పుడు వారితో వ్యవహరించే తీరు పద్ధతి దైవసేవకుడిగా నేను ఎరిగి ఉండాలి, పెద్దలముగా తెలిసి ఉండాలి. ఇది మనకు నేర్పించబడ్డది, ఇది మనకు ఉగ్గు పాలు పోసినట్లు వదనూరి పోసినట్లు నేర్పించబడ్డది. ఇది మన క్రమం, ఇది మన దర్శనం, అది మన మొట్టమొదటి ఆత్మానుసారమైన ప్రారంభం. అవివేకులు అనకపోతే మరింకేమని అనాలి? ఇప్పుడు శరీరము ఎంతవరకు వచ్చిందంటే కుతికల వరకు వచ్చింది. ఏదైనా మందు కొరకు కొంచెము పోద్దాము, ఇది పోయగానే ఈ చెడ్డదంతా మటుమాయమైపోతుంది. ఈ మందు కొంచెము ఒక చెంచాడు ఒక స్పూన్ మందు దీనిలో వేస్తే ఈ రోత కలిగినదంతా బాగైపోతుంది అని అనుకుని ఒక స్పూన్ దైవికతను దేవుని భయాన్ని పోయడానికి సందుంటేగా, స్థలముంటేగా, ఒక చిన్న టేబుల్ స్పూన్ దేవుని భయము పోయడానికి కూడా ఈరోజు దేవుని బిడల జీవితంలో ఖాళీ లేదు. దట్ ఈస్ అవర్ సిచ్యువేషన్ టుడే. అది మన పరిస్థితి ఈరోజు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మన పరిస్థితి. ప్రభు కృప చూపనుగాక, ప్రభు తన దయను మన పైన పాలించునుగాక. ఆయన రాకమునిపే ఆయన మధ్యాకాశములో ఆయన భూర ఊది, ఇదిగో నేను వచ్చుచున్నాను, సింహాసనం మీద నుండి నేను లేచి తెరవబడిన పరలోకపు ద్వారము వద్దకు నేను వచ్చేసాను. భూమి కిందికి చూచి నా ప్రియమైన వారిని చూచి, ఇదిగో నేను ద్వారము దగ్గర నిలబడి ఉన్నాను, ఇంకా సింహాసనము మీద కూర్చొని ఉన్నాను అని అనుకోవద్దు. సింహాసనము నుండి లేచాను, ద్వారము దగ్గరకు వచ్చాను, ఇక్కడికి ఎక్కి రమ్ము అనేటువంటి మాట ఎప్పుడు వినబడుతుందో ఆ మాట వినక మునిపే నీవు నేను ఆత్మానుసారమైనటువంటి ప్రారంభంలో నీకు జ్ఞాపకం వచ్చినవి వచ్చినట్లుగా సమకూర్చుకో, కాపాడుకో. నీకు తెలియకుండానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి విసిరి పారవేస్తూ వచ్చావు. చాలా కాలమైంది నీవు విసిరి వేయడం ప్రారంభించి, నీవు మానుకోవడం ప్రారంభించి, నీవు ప్రక్కన పెట్టడం ప్రారంభించి, నీవు వద్దనుకోవడం ప్రారంభించి చాలా కాలమైంది. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఒక్కటైనా ఉన్నదా? పారవేయబడినది, పారవేయకూడనిది, ఆత్మానుసారమైనది. నీకు ఇవ్వబడిన అనేకమైనటువంటి ఆత్మానుసారమైన వాటిలో ఏదైనా ఒక్కటైనా ఇప్పుడు మిగిలి ఉందా అన్నది నా ప్రశ్న. వాడు అడవిలో పశువులు మేపుతూ మేపుతూ ఇంటిదారి పట్టాడు. ఇంటిదారి పడుతూ ఉంటే వానికి దారిలో కొన్ని మెరుస్తూ మెరుస్తూ ఉండే రాళ్ళు కనబడ్డాయి. ఆ రాళ్ళు వాణ్ణి ఆకర్షిస్తుంటే మరి మామూలు రాళ్ళే, వాటిని గుండ్రంగా ఉన్నాయని ముద్దొస్తున్నాయని రాళ్ళను సంచులో వేసుకున్నాడు. సంచులో వేసుకొని వస్తూ వస్తూ వాడు ఆడుకుంటూ పాడుకుంటూ ఒక రాయిని అలా స్పీడ్గా విసిరి వేశాడు ప్రక్కన ఉన్న నదిలోకి. ఆ నదిలోకి ఆ రాయి రింగులు తిరుగుతూ అలా నదిలో పడుతుంటే వానికి అదో ఆటలాగా అనిపించింది. ఒక దగ్గర కూర్చొని లెక్క పెట్టుకున్నాడు. 1, 2
ఎందుకంటే వారు చదువుకునే స్కూల్లో నేర్పిస్తున్నారు. ఒకటి, రెండు, మూడు, దాదాపు 36 రాళ్ళు తేలాయి. 36 రాళ్ళను పట్టుకొని ఒకటి నది మీద, ఒకటి చెట్టు మీద, ఒకటి గుట్ట మీద, ఒకటి నడు రోడ్డు మీద, ఒకటి వెనక, ఒకటి ముందు, అలా విసురుకుంటూ 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 ఇల్లు చేరాడు. ఒక రాయి మిగిలింది, అక్కడ పెట్టాడు. రాత్రి పండుకున్నారు. మొన్న చెప్పినట్లు ఈ కథ కూడా అలాంటిదే. రాత్రుల్లో దగదగ దగదగ మెరుస్తోంది. నాన్నగారు చూశారు, ఇదేంటో వెలుగొస్తోంది, ఇదేమిటో కొంపదీసి బంగారం కాదుగా, లేక కెంపు మణిమాణిక్యాలు కాదుగా అని, ఎందుకన్నా మంచిది పక్కింటి వాళ్ళని అడిగితే మళ్ళా కథ అడ్డం తిరిగిపోతుందేమో అని మెల్లగా బంగారు షాప్కి వెళ్ళాడట. కంసాలి వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రాయి ఏంటో చూడు అన్నాడట. వాడు ఆ రాయిని అట్లెట్లా చూచి ఒక నిమిషం అని లోపలికి వెళ్ళి, మరి 30,000 ఇవ్వమంటావా అన్నాడంట. ఏంటి 30,000 అన్నాడంట. 50,000 ఇస్తానడంట. ఏంటి 50,000? గట్టిగా మాట్లాడొద్దు, 100,000 ఇస్తానడంట. ఏంటి 100,000? వీడేమో 30,000కే, అబ్బా నా ధన్యమైపోయింది నా బ్రతుకు, ఎప్పుడైనా 30,000 చూసానా నేను, 30,000 అంటుంటే వాడు అనుకుంటున్నాడు, అమ్మో ఇది గట్టిగా అల్లరి చేస్తే ఉండదు పోతుంది, 50,000 ఇస్తా, 100,000 ఇస్తా, 100,000 ఇస్తా, అల్లరి చేయొద్దు, నువ్వు కూర్చో, నా మాట విను, 200,000 ఇస్తా. 200,000 పెట్టి వాని చేతులు పెట్టాడు. ఇంటికి వచ్చినాక వాళ్ళ కుమారుడు కనబడ్డాడు. ఏం డాడీ ఇలా ఉన్నామంటే, ఏంట్రా బుద్ధి లేనోడా, ఒకట తెచ్చావేంట్రా, ఎక్కడ తెచ్చావు, ఫలానా దగ్గర, ఇంకా ఏరుకొని రాకూడదు, ఏరుకొచ్చాను డాడీ 36 రాళ్ళు, ఏయినా విసిరేసా, నీటిలో విసిరేసా, చెట్టు మీద విసిరేసా, పక్షులు కొట్టడానికి విసిరేసా, నడి రోడ్డు మీద విసిరేసా, వెనకకు విసిరివేసా, అటు విసిరివేసా, పైకి విసిరేసా, కిందకు విసిరేసా, 35 రాళ్ళు విసిరేసా, మిగిలింది ఒకటి, ఇంకా కొంచెం లేట్ అయితే అది కూడా బయట పడిపోయిందో. అప్పుడే ఇల్లు చేరాను. మరి నీవు ఆత్మానుసారమైన ప్రారంభము ప్రారంభించినప్పటి నుండి కాపాడు కాపాడుకుంటూ వచ్చి ఎక్కడ మార్గము అడ్డము తిరిగిందో, ఎక్కడ తెగులు ప్రారంభమైందో అక్కడ నుండి ఎన్ని రాళ్ళు పడవేశావో, ఎన్ని ఆత్మీయమైనటువంటి వనరులు వద్దనుకున్నావో, ఎన్నిటిని ప్రక్కన పెట్టావో, ఇది పట్టుకుంటే కుదరదు, ఇలా ఉంటే కుదరదు, ఇలా వెళ్ళకపోతే కుదరదు, ఇలా చేయకపోతే కుదరదు, ఈ రోజుల్లో ఇలా ఉండాల్సిందే అని నేర్పించబడినటువంటి విలువైన వనరులు, ప్రారంభములో ఆత్మీయమైన విలువైన సత్యములు, విలువైనటువంటి గొప్ప కార్యములు, సువార్త సేవ పరిచర్య విధేయత సమర్పణ, ప్రేమ, దైవికమైన అధికారం, దైవికమైన భయం, దేవునికి ఇచ్చుట, దేవుని బిడ్డలను ప్రేమించుట, ఒకరినొకరు ఆదరించుకునుట, ఒకరినొకరు గణపరుచుకునుట, అన్నిటినీ విసిరివేశావు. ఒక్కటైనా ఉందా అని, లేక రెండు మూడు ఉన్నాయా అని, లేకపోతే అన్నీ విసిరివేశావా అని. యోనా తాను యొక్క ఆత్మానుసారమైన ప్రారంభంలో దావీదు పట్ల ఆకర్షించబడ్డాడు. ఒక ప్రారంభం, అది ఒక అనుభవం. యోనా తాను వేరుకున్నటువంటి రాళ్ళలో విసిరివేయక ముందు ఆయన అట్టే పెట్టుకొని దాని గురించి ఎంతో శ్రద్ధ కలిగినటువంటి ఆత్మానుసారమైన ప్రారంభములో రెండవ మెట్టు యోనాతాను కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు అది నీవు కలిగి ఉన్నావా, లేక దారిలో విసిరివేసావా అన్నది బలలోకి వెళ్ళడానికి ముందు ఒకసారి పరీక్షించుకో. ఏమిటి యోనాతాను కలిగి ఉన్న ఆత్మానుసారమైనటువంటి రెండవ భండారం, అనుభవం, లేక ఆత్మానుసారమైన ప్రారంభపు రెండవ అనుభవం? 18వ అధ్యాయం 1వ సమయలు 18వ అధ్యాయం.
ఓడవచనం చక్కగా చదవాల. దావీదు ఒకటేమో హృదయము దావీదుతో కలిసిపోయింది, రెండవది యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు, అతనిని ప్రేమించను. అతని ప్రేమించను యోనాతాను యొక్క ఆత్మానుసారమైన ప్రారంభములో రెండవ అనుభవం దావీదును యోనాతాను ప్రేమించాడు. ఇంకా ఏమైనా ఉందా కింద? బైబిల్ ఇంకేం లేదా? దాని తర్వాత వచనం చదవండమ్మా. సరిగ్గా చదువుగా చదవండి పవన్, చక్కగా చదవండి. భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతానును నిబంధన చేసుకొనను. ఆత్మానుసారమైన ప్రారంభములో మొట్టమొదటిది యోనాతాను దావీదు పట్ల ఆకర్షితుడయ్యాడు. అది మొట్టమొదటి ప్రారంభం. నీవు నేను కూడా సిలువలో మన కొరకే ప్రాణమిచ్చిన శత్రువుతో ప్రాణం సహితం హోరాహోరిగా పోరాడి పోగొట్టుకోవడానికి సిద్ధపడిన క్రీస్తు పట్ల నీవు నేను ఆకర్షితులమయ్యాం, రక్షించబడ్డాం. అది మన ఆత్మానుసారమైన ప్రారంభం. రెండవది ప్రాణ స్నేహితులుగా భావించుకున్నాడు. యోనాతాను దావీదును ప్రేమించాడు. ఎటువంటి ప్రేమ అంటే స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ. ఈ ప్రేమ వారు నిబంధన చేసుకున్నారు. దేర్ ఇస్ అన్ లీగల్ అగ్రిమెంట్. నిబంధన అనగా వ్రాతపూర్వకమైన అగ్రిమెంట్. నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటాను, నిన్ను ప్రేమించడం మానుకోను, నువ్వంటే నాకు ఇష్టం, నీ ద్వారా నేను ఆకర్షించబడ్డాను. ఆకర్షించబడిన వారు ప్రేమలోనికి దిగుతారు. అది ప్రాసెస్. అవతల వ్యక్తి ఎంత దైవికమైన వ్యక్తి, ఎంత మంచివాడు, ఎంత సౌభ్యుడు, ఇది దైవికమైనటువంటి మార్గములో ఆకర్షణ. ఎంత దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడు. నేను ఆకర్షించబడి మెల్లగా ఆ వ్యక్తితో ప్రేమను కలిగి ఉంటాను. భౌతికమైన జీవితంలో ఎంత మంచి హెయిర్ కటింగ్, ఎంత మంచి కర్లింగ్ హెయిర్, ఎంత మంచి పలు వరుస, ఎంత పెద్ద జడ, ఎంత పెద్ద బిల్డింగు, ఎంత మంచి ఉద్యోగం, ఆకర్షించబడ్డాము. ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ప్రేమలోనికి దిగాం. దైవీకమైన ఇన్ ద లార్డ్ స్పిరిచువల్ ఎకానమీ, దైవీకమైనటువంటి వ్యవస్థలో ఆత్మీయమైన సౌమ్యత, ఆత్మీయమైనటువంటి అనుభవం, ఆత్మీయమైనటువంటి మరి చక్కని మరి ప్రవర్తన, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని ఆకర్షించి ఆ వ్యక్తిని ప్రేమించేటువంటి అనుభవములోకి నడిపినట్లుగా ప్రభు నిన్ను ప్రేమించాడే, ప్రభు నిన్ను ఆకర్షించాడే, ప్రభు నిన్ను నన్ను సిలువలో శత్రువును సిలువ మరి అనగదొక్కి వారిని చితకదొక్కి నిన్ను నన్ను వారి చేతిలో నుండి విడిపించాడే, మనము ఆకర్షించబడ్డామే. మరి ఆకర్షించబడిన వారము ఆకర్షించబడిన వాని ద్వారా వానిని మరి ఎందుకు ప్రేమించలేకపోతున్నాము? ఆకర్షించబడ్డామా లేదా? రక్షించబడ్డామా లేదా? మారు మనసు పొందామా లేదా? సిలువ దృశ్యం నాలో కార్యం చేసిందా లేదా? సిలువ వైపు ఆకర్షించబడ్డారా లేదా? శత్రు నుంచి నన్ను విడిపించాడా లేదా? ఆ హోరాహోరీ పోటీలో యేసుక్రీస్తు ప్రాణం సహితం పోగొట్టుకున్నాడా లేదా? పోగొట్టుకున్నాడు, ఆకర్షించబడ్డారు. మరి నేను ప్రభువు పట్ల ఆకర్షితుడనైతే నా కొరకు ప్రాణం పెట్టి నన్ను ఆకర్షించిన ఈ ప్రభువును ఈరోజు నా ఆత్మ సంబంధమైన
మరి జీవితములో ఆత్మానుసారమైన జీవితములో నేను ఆయనను ప్రేమించగలుగుతున్నానా? భౌతికమైన విషయంలో ఏదైనా నిన్ను ఆకర్షిస్తే ప్రేమిస్తావే? ఈ స్థలము ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది అని నిన్ను ఆకర్షిస్తే ఆ స్థలాన్ని కొనేస్తావే? ఈ అమ్మాయి బాగుంది అనుకుంటే మరి దాని కొరకు నీవు ఆ అమ్మాయిని ప్రేమించడానికి మరి స్టెప్స్ ముందుకు వేస్తావే? ఈ కుటుంబం ఆర్థికంగా బాగుంది, ఈ ఇంటి అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటే బాగుంటుంది అని వారితో మంచి ప్రేమ స్వభావాలు కలిగి ఉంటావే? మరి యేసు క్రీస్తు ప్రభువు నీవు చూస్తూ ఉండగానే కలవరి సిలువలో గొల్యాతుతో పోరాడి గెలవగలిగి ఉండి కూడా, వారిని గెలవగలిగి ఉండి కూడా, సిలువ మీద చనిపోకుండా ఉండి కూడా, వారిని కలిగిన వాడు సిలువ మీద మరణించకుండా వారిని తుత్తునీలుగా చేయగలిగిన వాడు, నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి గెలవగలిగి ఉండి ఓడిపోయిన వాడుగా నిలబడిన ఆయన వైపు ఆకర్షించబడిన నీవు, ఆ రోజు ఆకర్షించబడ్డావు, ఆకర్షించబడిన నీవు ఆయనను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? మరి ఆయన వాక్యాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఆయన ఇంటిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఆయన కలిగిన మనస్సు నీవెందుకు కలిగి ఉండలేకపోతున్నావు? ఆయన ప్రేమించినట్లు నీవెందుకు ప్రేమించలేకపోతున్నావు? ఆయన విధేయతను నీవెందుకు ప్రేమించలేకపోతున్నావు? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట దానిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఈ ఉదయకాలం 3 సార్లు నిన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే నిన్ను నమ్మడం చాలా కష్టం. ఒకసారి అడిగితే ప్రేమిస్తున్నావు అంటే ఎస్ లార్డ్ ఐ లవ్ ది అని అంటావు. 2వసారి అడిగితే కూడా అవును తండ్రి, 20 ఏళ్ళైంది నేను రక్షించబడి నీ వైపు ఆకర్షించబడి, 30 ఏళ్ళైంది 10 ఏళ్ళైంది ఏమనుకున్నావు, నేను ఇక్కడే పుట్టా, ఇదే నా స్థలం, ఇక్కడే పెరిగా, బైబిల్ నాకు ఆదికాండం నుంచి ప్రకటన దాకా బాగా తెలుసు, ఏమనుకుంటావు నేను ప్రేమిస్తున్నా? నో, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్స్ అగైన్, ముచ్చటంగా 3వసారి కూడా అడుగుతా, ఖచ్చితంగా చెప్పు, డౌట్ ఉంది నాకు నీ మీద. నీవు పీటర్ లవస్తావు మీ పేతరు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా వాక్యమును ప్రేమిస్తున్నావా? నా ఇంటిని ప్రేమిస్తున్నావా? నా కట్టడలను ప్రేమిస్తున్నావా? నా ఆజ్ఞలను ప్రేమిస్తున్నావా? నాకు అయిష్టమైన వాటిని నీవు ద్వేషిస్తున్నావా? నాకు నచ్చని వాటికి దూరంగా ఉన్నావా? నేను వద్దన్నది చేయకుండా ఉన్నావా? నేను ఐ వాంట్ టు క్లారిఫై విత్ యూ టుడే, నేను నిన్ను అడిగి నిర్ధారణ చేసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే నీ కొరకు నేను చనిపోయాను కలవరి సిలువలో. ఐ వాంట్ టు నో వెదర్ యు లవ్ మీ విత్ ఆల్ ట్రూత్ఫుల్ హార్ట్ ఆర్ నాట్. పేతురుకు 3వసారి అడిగినప్పుడు పేతురు యొక్క అసలైన పరిస్థితి ఇదేదో గడిబిడిగా ఉంది అనుకున్నాడు. ఒకసారి అడిగాడు, 2 సార్లు అడిగాడు, 2 సార్లు కూడా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, ప్రేమిస్తున్నాను ప్రభువా అని అన్నాడు. 3వసారి అడిగేసరికి పేతురుకు ఇదేదో తిరకాసుగా ఉంది, ఈయన అద్భుతమైన దేవుడు, ఈయన గొప్ప దేవుడు, ఈయనతోనే ఉన్నాను జీవితం అంతా, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు, ఎదురుగా ఉండి చూశాను, కళ్ళారా చూశాను, ఈయన 2 సార్లు నేను ప్రేమిస్తున్నాను చెప్పిన తర్వాత కూడా 3వసారి కూడా అడిగాడు అంటే దీంట్లో ఏదో తిరకాస ఉంది అని లోపల హృదయములో పశ్చాత్తాపము కలిగి లోపల హృదయమంతా కలచి వేస్తుంటే, అయ్యా నీవే ఎరుగుదు అంటే నాలో ఏదో ఉంది, నాలో ఏదో అసలైనది చేరకుండా నిలవకుండా అసలైనది పడకుండా ఆ స్థలములో ఆక్రమించింది వేరేది ఏదో ఉంది, అది నాకు తెలియకపోయదు, నాకు అర్థం కావడం లేదు. 3 సార్లు నీవు నన్ను అడిగావు అంటే నా జీవితంలో తప్పక శరీరానుసారమైనది ఏదో నన్ను అడ్డగించినది, నీ ప్రేమ నుండి నన్ను తొలగించినది, నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు నాకు అభ్యంతర పరచున్నది ఏదో ఒకటి నా జీవితంలో ఉన్నది అనిపిస్తుంది. ప్రభా నీవే నా జీవితమును ఎరుగుదువు. ఈ మధ్యాహ్నం నీవు కూడా చెప్పవలసిన మాట అదే. ఈ మధ్యాహ్నం ప్రభువు బలలోనికి వెళ్ళడానికి ముందు
ప్రభు సూటిగా నీ హృదయంలోనికి త్రొంగి చూస్తూ నీ అంతరంగముతో మాట్లాడుతూ మనస్సాక్షి ద్వారా నీతో మాట్లాడుతూ నిన్నే అని నీ లోపల ఒక శబ్దం నీకు వినిపిస్తూ ప్రభువును ప్రేమిస్తున్నావా, ప్రభు ఇంటిని, ప్రభు కార్యములను, ప్రభు ఆజ్ఞలను, ప్రభువుకు ఇష్టము లేని వారిని, ప్రభువుకు ఇష్టం లేని స్థలాలకి నీవు వెళుతున్నావా, ఏమిటి నీ ఉద్దేశం అని లోపల నుండి నీకు స్వరం వినిపిస్తుంటే నీవు కూడా పేతురు చెప్పినట్లు ప్రభు నీవే ఎరుగుదువు. ఆత్మానుసారమైన ప్రారంభములో యోనాతాను దావీదును ప్రేమించెను. నీవు నేను ప్రభు పట్ల ఆకర్షితులమైన మన ఆత్మానుసారమైన ప్రారంభం ఈరోజు క్రీస్తును నీవు ప్రేమిస్తున్నావా? క్రీస్తును ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన ఎందు భయభక్తులు, ఆయనకు ఇష్టము లేనివి నీవు క్రీస్తును ప్రేమిస్తూ ఉన్నావా? చేతగాకపోతే ఒకసారి అడుగు, ప్రభువా ఎవరినైనా నాతో కలిసి నేను ఆధ్యాత్మిక వెట్టదనములో ఆధ్యాత్మిక పరిధిలో ముందుకు వెళ్ళినట్లు నా అవస్థను బట్టి నాకు ఎవరినైనా ఆత్మీయులను సహోదరి సహోదరుడు నాతో కలిసి ప్రార్థించి నాతో కలిసి పంచుకొని నాతో కలిసి దేవుని వాక్యముల గురించి ముచ్చటించుకొని ఎవరినైనా ఒకరిని ప్రభా నాకు దయచేయము అని ప్రార్థించు. ఆ రోజుల్లో చాలామంది చెప్పేవారు, ఆ సహోదరి మీకు తెలుసా అమ్మ అంటే, నాకు ఎందుకు తెలియదు అంకుల్, నేను ఆ పాప ఇద్దరము పార్ట్నర్స్. మరి పార్ట్నర్సా? ఏం పార్ట్నర్సు? మేము ప్రేయర్ పార్ట్నర్స్. అంటే మాకు సమయం దొరికినప్పుడల్లా మేమిద్దరము రూములో కూర్చోవనే వాళ్ళం, వాక్యము చదువుకునే వాళ్ళం, ప్రార్థన చేసుకునే వాళ్ళం. నా ప్రేయర్ పార్ట్నర్ మార్టిన్ లూథర్ గారు అద్భుతమైనటువంటి మరి గొప్ప క్రైస్తవ చరిత్రలో ప్రసిద్ధి చెందినటువంటి మరి లూథరన్ మిషన్ వ్యవస్థాపక మరి భక్తుడు మార్టిన్ లూథర్, ఆయన గురువు ఒక ఆయన గొప్ప బైబిల్ పండితుడు, ఆయన పేరు జే టలర్. మార్టిన్ లూథర్ గారి కంటే అద్భుతమైనటువంటి మరి ఆయన దగ్గర వేదాంత శాస్త్ర గురువు. ఈయన జీవితంలో ఈ జే టలర్ అనబడిన వ్యక్తి జీవితంలో ఏదో శూన్యతలా అనిపించేదట, ఏదో లోటు లోటుగా అనిపించేదట, ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపించేదట, ఏదో జారిపోయినట్లుగా అనిపించేదట. గొప్ప బైబిల్ పండితుడు, తల పండినటువంటి బైబిల్ పండితుడు, ఇలా జీవితంలో ఏదో శూన్యతలా కనిపిస్తుంటే ఒకరోజు ప్రార్థన చేసి, ప్రభా చాలా ఆత్మీయంగా లోటుపడినట్లుగా, ఆత్మీయంగా నష్టపోయినట్లుగా నాకు కనిపిస్తోంది, ప్రభా దయచేసి నీవు నా జీవితంలో ఎవరైనా నీతో ప్రత్యక్ష సంబంధము కలిగినటువంటి, నీతో చక్కని దగ్గరి సంబంధము కలిగినటువంటి ఎవరినైనా నాకు స్నేహితుడిగా నాతో కలిసి సంబంధము, ప్రార్థన సహవాసము కలిగి అన్యోన్యత కలిగి మేము కలిసి నీ సేవ చేయనట్లు ఎవరినైనా ఎక్కడైనా నీతో ప్రత్యక్ష సంబంధము కలిగిన ఒక వ్యక్తిని నాకు చూపించవా అని ప్రార్థన చేశాడట. చాలాసార్లు ప్రయత్నం చేశాడు, అటువంటి వారు ఎవరైనా దొరికితే వారితో స్నేహం చేయాలని అనుకున్నాడు. అయితే ఆయన అన్నాడు, నా మిత్రుబంధంలో బృందంలో నా స్నేహితుల్లో అటువంటి వారు నాకు ఎవరూ కనిపించలేదు. తిరిగి ప్రభా నీతో ప్రత్యక్ష సంబంధము కలిగిన ఎవరినైనా ఒక్కరిని నాకు పరిచయం చేయి దేవా అని ప్రార్థన చేశాడు. సంవత్సరాల తరబడి అది ఆయన దినచర్యగా మారిపోయింది. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలకి ప్రార్థనకు జవాబు దొరికింది, స్వరం వినిపించింది. ఏమని అంటే, నీవు వీధి చివరన చర్చి ఉంటుంది, చర్చికి వెళ్ళు. అందులో ప్రవేశించగానే మొట్టమొదట ఆ చర్చిలో
నీకు కనబడిన వ్యక్తి ఎవరైతే కనబడతారో ఆ వ్యక్తి నీవు ఎంతవరకు అన్వేషిస్తున్న వ్యక్తి, ఎవడైతే నన్ను పరిచయం చేయమన్నావో నాతో ప్రత్యక్ష సాక్షి సంబంధం కలిగిన వ్యక్తి ఆయనే ఆ మొట్టమొదటి వ్యక్తి, నీవు అన్వేషిస్తున్న వ్యక్తి అని ఒక స్వరము ప్రార్థనలో వినిపించింది. జే టెలర్ చాలా సంతోషంతో ఆ స్వరం విని ఉబ్బి తబ్బీబై ఆ చర్చికి చేరుకున్నాడు. అక్కడ చేరుకోగానే అతనికి మొట్టమొదట కనిపించినటువంటి ఒక వ్యక్తి, చిరిగిపోయిన దుస్తులు, చింపిరి తల, ఒక బిచ్చగాని వలే ఏ మాత్రము పలకరించాల్సినటువంటి పరిస్థితి కనిపించనవలేదు. ఆ వ్యక్తి అక్కడ మొట్టమొదటిగా ఉన్నాడు. మరి జే టెలర్ మొట్టమొదట కొంచెం అనుమానించిన, కొంచెం ఉబ్బు తబ్బిపోయిన, చివరికి దేవుని స్వరము విన్నవాడు, ఆ చర్చిలో మొట్టమొదటి వ్యక్తి నీవు అన్వేషిస్తున్న వ్యక్తి అని ఆయన నిర్ధారణ చేసుకొని, దేవుని మాటగా నిర్ధారణ చేసుకొని తాను తాను సర్దు చెప్పుకుంటూ ఆ బిచ్చగాని దగ్గరికి వెళ్ళాడు. ఆ బిచ్చగానితో మాటలు కలిపాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు, శుభదినం, శుభోదయం అన్నాడు. ఆ బిచ్చగాడిని పరిచయం చేసుకుంటూ ఆ వ్యక్తి, శుభదినమా, శుభోదయమా అంటూ తిరిగి ప్రశ్న వేసి, నాకెప్పుడు ఇన్నేళ్ళ జీవితంలో అశుభదినం నాకెప్పుడు ఎదురు పడలేదే, ఐ నెవర్ కమ్ అక్రాస్ ఏ బ్యాడ్ డే త్రూఅవుట్ మై లైఫ్ టిల్ దిస్ మూమెంట్. నాకు అటువంటి అశుభదినం ఏది ఎదురు పడలేదే. క్రొత్త మాట వింటున్నానే, శుభదినం, శుభోదయం అన్నారు అని బదులిచ్చాడు ఈ బిచ్చగాడు. జే టెలర్ గారు, ఓహో అలాగా, అయితే మీ జీవితంలో అన్ని దినాలు శుభదినాలే, అన్ని దినాలు నీ జీవితం సుఖమయమే అన్నమాట అని మాటలు కలుపుతూ, నిశ్చయంగా తప్పనిసరిగా నా జీవితంలో అశుభం అనేది నాకు తెలియదు. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వయసు. ఈ 60 ఏళ్లలో నేను ఆకలితో, శరీర శ్రమలతో, అప్పులతో, అనారోగ్యంతో, అష్టకష్టాలు, మీరు అనుకుంటారే అశుభం, కష్టం, నష్టం, ఇబ్బంది అని, అన్నిటినీ నేను అనుభవించాను. ఇదిగో ఇప్పటికీ కూడా అనుభవిస్తూనే ఉన్నాను. కానీ వాటన్నిటిలో దేవుని స్తుతిస్తూనే వస్తున్నా. దేవుడు నా జీవితంలో ఏది సంకల్పించాడో అదే నా జీవితంలో జరిగిస్తున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ సంతోషంగానే ఉన్నా. కష్టాలు భరించగలను అన్న నమ్మకంతో వాటిని అనుభవించడానికి ఏరి కోరి లక్షల మందిలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? కష్టాలు నష్టాలు నేను భరించగలనన్న నమ్మకంతో లక్షల మంది జనాభాలో నన్ను ఏరుకోరి నన్ను నమ్మి ఈ కష్టాలను భరించడానికి నన్ను ఎంచుకున్నాడు. ఆ కృపా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభువును నేను కీర్తించని దినము లేదు. ప్రభా నన్ను నమ్మావు, ఇది భరించగలను అన్నటువంటి నమ్మకం నా వ్యక్తిత్వం ఏంటి, నా బ్రతికేంటి, అంత నమ్మకమా నా పైన నీకు, నీకు వందనములు అని స్తుతిస్తూ వచ్చాను. జే టెలర్ గారు అన్నారు, ఓ అయితే నీకు శత్రువులు ఎవరు ఉండరు అనుకుంటున్నాను, కానీ ఒకవేళ నీకు శత్రువులు ఎవరు ఉండరు అని అనిపిస్తోంది, జే టెలర్ గారు అంటున్నారు, అయితే ఒకవేళ అటువంటి శత్రువు లాంటి వాడే నీవు పరదైస్సుకు పరలోకానికి వెళ్ళేటువంటి మార్గములో ఒకవేళ ఒక శత్రువు లాంటి వాడు నీకే గాని ఎదురైతే, పరదైస్సు ప్రారంభములో నీవు వెళుతున్నావు, ఆ శత్రువు
ఆ పరదేశం మార్గంలో ఎక్కడో చిక్కుబడినట్లు నీకు అనిపిస్తే, నీకు కనిపిస్తే నీ శత్రువు, అప్పుడు నీవేం చేస్తావు అని అడిగాడు జే టలర్ గారు. ఆ బిచ్చగాడు అన్నాడు, నాకు ఈ రెండు చేతులు, ఒకటేమో తగ్గింపు ఈ చేతి పేరు, ఈ చేతి పేరు ప్రేమ. ఆత్మానుసారమైన మొదటి ప్రారంభం, ఆకర్షించబడిన వారు ప్రభువును ప్రేమిస్తారు. ఒక చెయ్యి తగ్గింపు, క్రీస్తు నా కొరకు సిలువలో తను తాను తగ్గించుకున్నాడు. రెండవది ఈ చెయ్యి ప్రేమ, క్రీస్తు నన్ను ప్రేమించాడు. ఈ రెండు చేతులు, తగ్గింపు ప్రేమ అనే పేర్లు కలిగిన ఈ రెండు చేతులతో అతన్ని కౌగలించుకొని పరదేశం మార్గంలో చిక్కుబడుతున్నటువంటి నా శత్రువు అని నీవు పిలుస్తున్నటువంటి ఆ వ్యక్తిని కౌగలించుకొని అతని రక్షణ నిమిత్తం ఆ క్షణంలో ప్రభువును ప్రాకులాడి, ప్రభువును కాళ్ళు పట్టుకొని ప్రభువుతో విధేయతతో నేను ఆయనకు మొరపెడతా. నేను అంటాను తరువాత, ప్రభువా అతడు లేకుండా నేను పరలోకములో ఉండలేను, అతడు లేకుండా నేను పరలోకములో ఉండడం కంటే అతనికి సువార్త చెబుతూ చనిపోయి నరకములో ప్రవేశించడానికి నేను తీర్మానం చేసుకుంటాను. నేను నరకములోనే ఉండడానికి ప్రయత్నిస్తాను, కానీ ఆ వ్యక్తి నా శత్రువును నేను కౌగలించుకొని ప్రభువు దగ్గర ప్రాధేయపడతా. ప్రభువా నన్ను నరకములో వేసినా పర్వాలేదు, నా శత్రువు అయిన ఈ వ్యక్తిని నీవు పరలోకములో చేర్చు. జే టలర్ గారు అంటున్నారు, నేను బిత్తరపోయాను, ఐ వండర్డ్, అలాగనే చూస్తూ నిలబడ్డాను. మెల్లగా అడిగాడు, నీవు దేవుణ్ణి ఎప్పుడు కనుగొన్నావు? వెన్ యు ఫౌండ్ గాడ్, నీవు ఎప్పుడు కనుగొన్నావు అని అడిగాడు. ఆయన అన్నాడు, ఈ శరీర సుఖ దుఃఖాలకు, లాభ నష్టాలకు, ఈ లోకములో జరిగే దేవునికి అయిష్టమైన వాటికి, దేవుడు వద్దన్న వాటికి, దేవుడు అనుమతించని వాటికి నేను దూరముగా జరిగి వారికి వాటికి అతీతుడు కాగానే, నేను ప్రభువు చెప్పిన వాటికి లోబడుతూ, ప్రభువు వద్దన్న వాటికి దూరంగా ఉంటూ, ప్రభువును ప్రేమిస్తూ మరి ప్రభు కొరకు తీర్మానము చేసుకుని ప్రభుకు సమీపములో ఉండగా ప్రభువును నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రభువును నేను ప్రత్యక్షంగా చూశాను. జేటలర్ ఏమని ప్రార్థన చేశాడు, ప్రభువా నీతో ప్రత్యక్ష సంబంధము కలిగిన ఒక వ్యక్తిని నాకు చూపించవా అని అడిగాడు. నేను ప్రభువును ప్రేమించి ఈ లోక సంబంధమైన జీవిత యాత్రలో ప్రభు నాకు వద్దన్నవి, ప్రభు నాకు అనుమతించిన వాటికి నేను దూరంగా ఉన్న నాడు ప్రభువును నేను ప్రత్యక్షంగా చూశాను అని జవాబు చెప్పాడు ఆ బిచ్చగాడు. జే టలర్, నేను ఎక్కడున్నానో నాకు అర్థం కాని అగమ్యం పరిస్థితి తేరుకోలేకపోతున్నా. ఆ వ్యక్తి మాట్లాడుతుంటే మెల్లగా తేరుకొని, అసలు నీవెవరు అని అడిగాడు. ఆ బిచ్చగాడు, నేను రాజును అన్నాడు. రాజువా? రాజు అయితే రాజ్యం ఉండాలిగా, నీ రాజ్యం ఎక్కడా అని అడిగాడు. ఆయన అన్నాడు, నా గుండెల్లో ఉంది నా రాజ్యం, ఇదిగో నా గుండెల్లో క్రీస్తు నా కోసం సిలువలో రక్తము చిందించినప్పుడు, ఆ రక్తం పైన నా పాపములు కడగబడినప్పుడు ఆ రాజ్యం నాకు ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని నేను నా గుండెల్లో భద్రంగా దాచిపెట్టుకున్నా. నేను ఆయనను అంగీకరించి ఆయనను ప్రేమించిన నాడు, ఆయన వైపు ఆకర్షించబడిన నాడు
నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని చెప్పి ఆ రాజ్యము నాకు ఇచ్చాడు. అది నా గుండెల్లో నేను దాచిపెట్టుకున్నాను. నా గుండెల్లో ఉండబడిన ఆ రాజ్యం ఎక్కడైతే నేను నివసించబోతున్నానో ఆ రాజ్యానికి నేనే రాజును. నమశక్యం కానీ ఈ అనుభవం తలర్ జీవితంలో ఎంతో అద్భుతంగా ప్రభావం చూపెట్టింది. ఆ సందర్భాన్ని తలచుకుంటూ తలర్ తనకు డైరీలో ఇలాగో రాసుకున్నాడు. అద్భుతమైనది క్రైస్తవ్యం. అద్భుతమైన శ్రమల మధ్యే క్రైస్తవ జీవితం, ఆత్మానుసారమైన జీవితం ప్రారంభమవుతుంది. త్యాగం లేకుండా రక్షణను, క్రీస్తు పట్ల ప్రేమ లేకుండా పరదేశను పొందాలనుకోవడం మూర్ఖత్వం. లోక సుఖాల నడుమ క్రీస్తును మహిమపరుస్తున్నామనుకోవడం ఆత్మవంచన. అది ఆత్మవంచనతో సమానం. ఆర్భాటాలను మోస్తూ అదే చేతులతో క్రీస్తును మోస్తూ ఎంత గొప్పగా ప్రభువు కొరకు జీవిస్తున్నానో, ఎంత గొప్పగా ప్రభువును సేవిస్తున్నానో అని అనుకోవడం మూర్ఖత్వం. మనకున్నది ఒకే జీవితం. అన్ని శరీర సుఖాలను క్రీస్తు కొరకు ప్రక్కన పెట్టి ఆయన సిలువను మోస్తూ ఆయనని వెంబడిద్దాము రండి. ఇది ఆత్మానుసారమైన ప్రారంభం. ఈ ఆత్మానుసారమైన ప్రారంభములో ప్రారంభించబడిన నాటి నుండి క్రీస్తు వైపు ఆకర్షించబడ్డాను, రక్షణ పొందాను అన్న రాయిని ఎక్కడైనా విసిరివేశావా? ఆ తరువాత క్రీస్తును ప్రేమించవలసినటువంటి యోనాతాను దావీదును ప్రేమించను. యోనాతాను కూడా బహుశా ప్రభువును అర్థించి ఉండవచ్చు, ప్రభా నీతో ప్రత్యక్ష సంబంధము కలిగిన ఒక వ్యక్తిని నాకు చూపించవు అని యోనాతాను ప్రార్థించి ఉండవచ్చు. దావీదు నా హృదయానుసారుడు, నాతో ప్రత్యక్షమైన సంబంధము కలిగిన వాడు. యోనాతాను, టేక్ మై సర్వెంట్, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, ఐ వాంట్ టు గివ్ యూ యాజ్ పర్ యువర్ ప్రేయర్, బీ విత్ హిమ్, ఫాలో హిమ్, ప్రేమించు ఈయనను అని చెప్పినట్లుగా ఏ ఉదయకాలము ప్రభు ఆత్మ నిన్ను నన్ను ప్రభువును ప్రేమించు, ప్రభు వాక్యమును, ప్రభు దర్శనం, ఆయన అందలి భయం, సమర్పణ, భీతి, ప్రభువుకు నమ్మకమైన జీవితం కలిగి ప్రభువును ప్రేమించు. ఈ రాయిని పారవేసుకోవద్దు, ఈ రాయిని అట్టే పెట్టుకో. అంతం వరకు ఆ రాయి నీవు మోసుకుంటూనే వెళ్ళాలా. న్యాయ తీర్పులో ప్రభు నీవు ఆ రాయిని చూపెట్టి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ప్రభువా ఇదిగో చూడు అని చెప్పగలిగి ఉండాలా. ఇటువంటి ప్రేమ సంబంధం క్రీస్తుతో నీవు ఈరోజు అభ్యాసం చేస్తున్నావా? లేదంటే ఈరోజు తీర్మానం చేసుకో. ఈరోజు హృదయంలో ప్రభుతో చెప్పుకో, ఆయన నీ కొరకై తన చేతులు చూపిస్తూ, తన కాళ్ళు చూపిస్తూ, తన ప్రక్కన చూపిస్తూ నీ కొరకు నా కొరకు పడిన పాటలను ఆయన తిరిగి తిరిగి నీకు జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడైనా నన్ను ప్రేమించడానికి తీర్మానం చేసుకో, నా అడుగులో అడుగు వేసి నడువు, నీ జీవితాన్ని నేను కడుతా, నీ జీవితాన్ని సస్యశ్యామలంగా చేస్తా, నీకు అర్థం కాకుండా నీకు అద్భుతమైన భవిష్యత్తును నేను ఇస్తా, నన్ను ప్రేమించు. నిండైన హృదయముతో, సంపూర్ణ హృదయముతో నీవు నన్ను ప్రేమించు. కొన్ని శరీర సంబంధమైన వనరులను పైకి తీసి డిలీట్ చేయి. నీ హృదయములో స్టోరేజ్ లేదు. Storage completed. Make some storage so that the Lord may fill it with all divine things, with all heavenly things. Neevu mottamadata nindipoyina storage kali leni nee yokka hrudayamunu konnitini delete chey. Prabhu danilo nimpadaniki aana siddhanga unnadu. ఏ మధ్యాహ్న సమయంలో ఎంతకంటే ఎక్కువ చెప్పేది ఏదీ లేదు. ఒకటి మాత్రం
తిరిగి రిపీట్ చేయడానికి ఇష్టపడుతున్నావు. ఓ అవివేకులైన గలతీయులారా, మీరు అవివేకులైతే అయ్యారు, కానీ మీరు ఎంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. మోకాళ్ళ మీదకి రండి, ప్రభు బలలో పాలు పంపులు పొందుటకు ప్రయాసపడదాం. ప్రభు నిన్ను సంధిస్తూ, ప్రభు నీకు తిరిగి తిరిగి ప్రేరణ ఇస్తూ, వరిలెత్తి నీ వైపు తేపి చూపిస్తూ, నువ్వు ఎక్కడ ప్రభువును ప్రేమించే విషయంలో వెనకబడ్డావో, ఆయన సిలువను ప్రేమించే విషయంలో, ఆయనకు సంబంధించిన వాటి విషయంలో ప్రేమించే పరిస్థితిని ఎక్కడ పోగొట్టుకున్నావు ప్రభు నీకు చూపిస్తుంటే సరిదిద్దుకో, చక్కపరుచుకో, క్రీస్తు రక్తంతో కడగబడ్డానికి ఇష్టపడు. అలాగూ ప్రభు వైపు తేరిచ్చాడు. ఒక నిమిషం మౌనంగా ప్రార్థనలో సరిచేసుకోబడిన హృదయంతో ప్రభు దగ్గర మొరపెడుతూ యోగ్యముగా బలలో పాలు పప్పులు పొందుటకు సిద్ధపరచబడదాం. ఒక నిమిషం మౌనంగా అలాగే